Hi friends, good morning. Welcome back to Suma Simple Vlogs. So ఇక్కడ vlog వచ్చేసి మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదండి. మొత్తం లగేజ్ అంతా ప్యాకింగ్ చేసేస్తున్నాము. మార్నింగ్ కరెక్ట్ టైంకి వచ్చేసారండి. ప్యాకేజర్స్ అయితే 7:00 అంటే 7:00 షార్ప్ అపార్ట్మెంట్ ముందుకు వచ్చేసి ఉన్నారు. సో మా అసలు మాకు వాళ్ళే ఫోన్ చేసి లేపారన్నట్టు. సో మేము లేవగానే ఇంకా అన్ని ప్యాకింగ్ అయితే ఈవెన్ స్టవ్ కూడా అన్నీ అవుతాయి కదా, ఇంకా లేవగానే ఫస్ట్ వంట చేసేసుకున్నాము. ఎగ్ కర్రీ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి, ఎందుకంటే ప్యాకింగ్ అంతా అయిపోయేసరికి ఏ టైం అవుతుందో, అది వెళ్ళిపోయాక మనమైనా కొంచెం ఫుడ్ తినేసి వెళ్తాం కదా, అందుకని ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని బాక్స్లో ఫిల్ చేసేసుకున్నాము. అలాగే మిన్ను కూడా ఫుడ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ రావడమే వాళ్ళు, ఇంకా లేట్ ఏం లేదండి, వితిన్ మినిట్స్లో స్టార్ట్ చేసేసారు. సో ఆల్రెడీ కొన్ని క్లోత్స్ అన్నీ మేమే ఫోల్డ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి చాలా ఈజీ అయింది. 7:00కి స్టార్ట్ చేస్తే ఎగ్జాక్ట్గా 1:00 అలా అయిపోయిందండి, అంటే లగేజ్ అంతా కిందికి దింపడం 1 అయ్యింది ఎగ్జాక్ట్గా. సో ప్యాకింగ్ అయితే చాలా నీట్గా ఉంది. ఇంకా ఈ ప్యాకేజర్స్ అండ్ మూవర్స్ వచ్చేసి వీలదు, హోమ్స్ ప్యాకేజర్స్ అండ్ మూవర్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఎర్లీ మార్నింగే రావడం వల్ల పిల్లల నిద్ర మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే, మెయిన్ మనము లగేజ్ షిఫ్టింగ్ అప్పుడు ఏంటంటే చేయాల్సింది, మనము ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ అలాగే టీవీకి వచ్చిన ఫస్ట్ అంటే మనం కొన్నప్పుడు ఉంటాయి కదండి, ఆ బాక్సెస్ అస్సలు పడేయొద్దు, అవి చాలా జాగ్రత్తగా దాచిపెట్టడం వల్ల ఇప్పుడు బాగా యూజ్ అయింది. వీళ్ళు తెచ్చినవి అస్సలు సరిపోవండి, మనం చెప్తాము ఇది ఇది అని, బట్ మనది దానికి వచ్చిన అంటే ఆ థింక్ వచ్చిన కవర్ అయితేనే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, మిగతా ఏం సెట్ అవ్వట్లేవు. సో అవి నేను నీట్గా దాచిపెట్టడం వల్ల పర్ఫెక్ట్గా సరిపోయింది. నెక్స్ట్ వీళ్ళు ఏంటంటే మంచిగా బబుల్ ర్యాప్తో చేస్తున్నారు, మళ్ళీ పైనుంచి ఒక స్వైపింగ్ లాగా పేపర్ ఉంది అది, దాంతో క్లియర్గా ఉందండి ప్యాకింగ్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి లోపల పెద్ద పెద్దవి ఉంటాయి కదా, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, ఎక్స్పెషల్లీ డ్రెస్సింగ్ టేబుల్, మిర్రర్ ఉంటుంది కదా, వాటికి ఏంటంటే బబుల్ ర్యాప్ చుట్టినాకనే ప్యాకింగ్ చేస్తున్నారు. బెడ్స్ మొత్తము మిస్ మ్యాచ్ చేశారు, అంటే మొత్తము తీసేశారండి, బెడ్స్ మొత్తము టోటల్గా తీసినాక చక్కగా దాన్ని కూడా వ్రాప్ చేయడం. ఇంకోటి ఏంటంటే పరుపు ఉంటుంది కదా, దాన్ని కూడా సపరేట్గా వ్రాప్ చేయడం. సో క్లియర్ అంటే నాకు బాగా నచ్చింది ఇలా ప్యాకింగ్. మనం కూడా కొంచెం నీట్గా సర్దుకొని, అంటే ఎక్స్పెషల్లీ వాళ్ళు అన్నీ తీసి సర్దుతారు బట్టలు అన్నీ, బట్ మనం క్లోత్స్ బుక్స్ అవి ఏంటియో తెలిసి అవి కొన్ని పక్కన పెట్టుకుంటే ఈజీ అవుతుంది, తొందరగా ఏంటంటే లగేజ్ తొందరగా మూవ్ అవుతుంది. తొందరగా మూవ్ అయితే మాకు ముంబైకి వెళ్ళడానికి కూడా 4 డేస్ ఈజీగా పడుతుంది ఇంత తొందరగా. మార్నింగ్ 7:00 వస్తే 1:00 అయిపోయింది. సో కింద దించడానికి 1 అయిందండి, మావి ఇంకా వెహికల్లో ఎక్కేయడానికి ఒక 1.5 అవర్ అలా పట్టేసింది. 3 వరకు కంప్లీట్ అయిపోయింది అనుకోండి. అండ్ ఇక్కడ వాళ్ళకి కొంచెం టీ పెట్టి ఇచ్చేస్తున్నాను, వద్దన్నారు బయటనే తాగుతామన్నారు, సో బట్ కొంచెం పెట్టేసి ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడే పెద్ద బాబుకి బ్రషింగ్, పిల్లలందరికీ ఇక టిఫిన్ ఏం చేయలేదండి, డైరెక్ట్గా రైస్ కర్రీ చేసేసుకున్నాము, మిన్నుకు వచ్చేసి ఫుడ్ చేశాను. అండ్ లాస్ట్లో తీయమని చెప్పాము స్టవ్, మళ్ళీ మిన్నుకు లాస్ట్కి ఇంకా ఫుడ్ అవసరం ఉంటుంది కదా అనేసి, సో అదొకటి లాస్ట్లో ఇంకో తీసేస్తే అయిపోతుంది. కిచెన్ సామాన్లు కూడా వాళ్ళే తీసివేస్తారండి ప్యాకేజర్స్, ఇంకా మనం ఏం ముట్టుకోవడానికి ఉండదు. బట్ కొన్ని మనం తీసుకొని పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఈజీ అవుతుంది, టైం కొంచెం సేవ్ అవుతుంది అన్నట్టు. మేము కొన్ని ఇలా సర్దుకోవడం వల్లనే అట్లీస్ట్ 2-3 వరకు మూవ్ అయిపోయారు ఇక్కడ నుండి, లేదంటే నైట్ కూడా పడుతుంది, లగేజ్ని బట్టి కూడా ఉంటుంది. సో కొన్ని సర్దుకోవడం వల్ల మాకైతే ఈజీ అయిపోయిందండి. ఇంకా ఒకటి వచ్చేసి చెప్పాను కదా, ఈ వీళ్ళది బెడ్ నెక్స్ట్ పరుపు డ్రెస్సింగ్ టేబుల్ ఇవి ఎక్స్పెషల్ ఇవి చాలా బాగున్నాయి, పెద్దవి. చిన్నవి అంటే ఎవరైనా చేసుకోగలము, బట్ చిన్న పెద్దవి థింగ్స్ ఎక్కువ చేసుకోలేము, అవి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి కదా. అండ్ వాషింగ్ మిషన్ కూడా బబుల్ ర్యాపింగ్ చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి ఇంటి దగ్గర నుంచి మాట్లాడుతున్నానండి. చాలా మా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి ఈ ఫ్లాట్లో ఒక్కొక్కరికి, అంటే ఇక్కడికి వచ్చినాక మ్యారేజ్ అవ్వడం, మేము నెక్స్ట్ పిల్లలు పుట్టడం, అలా చాలా చాలా ఉన్నాయి స్వీట్ మెమరీస్. నేనే కాదు ఇంట్లో అందరం బాధపడుతున్నాం, ఇక్కడ నుంచి వెళ్తున్నాం, సిటీకి వచ్చేస్తాము ఎప్పుడైనా, బట్ ఈ ఏరియాకి ఈ ఫ్లాట్కి రాము కదా, ఏంటో అన్నిటి మీద ఎక్కువ అంటే లవ్ ఎఫెక్షన్ పెంచుకోకూడదండి, అలా పెంచుకున్నామంటే వెళ్ళేటప్పుడు చాలా చాలా బాధ అయిపోతుంది. నెక్స్ట్ చాలా ఫాస్ట్గా చేస్తున్నారండి పెద్ద, అంటే బెడ్ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఏమో 2 పర్సన్స్ చేస్తున్నారు. నెక్స్ట్ చిన్న చిన్నవన్నీ కబోర్డ్ దగ్గర బుక్స్ సర్దడం, ఇలా కిచెన్ రూమ్లో సామాన్లు సర్దడం అంతా 1 పర్సన్ చేస్తున్నారు. ఏమి అన్నీ కడిగి పెట్టేసుకున్నాము, ఫటాఫట డబ్బాలు పడేస్తున్నారు.
సో చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. అసలు చూస్తున్నాగానే 7 కల్లా వచ్చారండి. చూస్తున్నాగానే అంత ఆల్మోస్ట్ ప్యాకింగ్ 12 o'clock వరకు అయిపోయింది. 1 hour ఏమో కిందికి తింపేశారు లగేజ్, తీసి కింద అంటే సెల్లార్లో పెట్టేశారు. సెల్లార్లో నుంచి వెహికల్ ఎక్కేయడానికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా అయిపోయింది. సో 3 o'clock వరకు అంతా కంప్లీట్గా అయిపోయిందండి. ఇంకా మేము ఈ లగేజ్ అంతా వెళ్ళగానే ఫ్రెష్ అప్ అయ్యేసి రైస్ కూడా పెట్టేసుకున్నాం కదా. మెనుకి కావాలంటే మళ్ళీ ఫుడ్ కావాలంటే పైన ఉన్నారు ఆంటీ, వాళ్ళు కుక్ చేసుకోమని చెప్పారు. మెను ఒక్కడికి కుక్ చేసుకొని వచ్చి తిన పెట్టేసి మేము ఆల్రెడీ వండుకొని బాక్సెస్ పెట్టేసుకున్నాం. తినేసి ఇంకా ఫైనల్గా ఇక్కడ నుంచి మూవ్ అవుతాము. చాలా చాలా బాధ అవుతుంది, అది మాటల్లో చెప్పలేను. నేను ఎంత చెప్పినా నాకు తక్కువనే అనిపిస్తుంది, అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయండి నాకు. 2 pregnancies ఇక్కడనే, మేము ఇక్కడున్న పిల్లలు కొనుక్కోవడం, అండ్ నెక్స్ట్ నా యూట్యూబ్ ఛానల్ కూడా ఈ ఫ్లాట్లోనే స్టార్ట్ అయిపోయింది. సో కాకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు ఏం లేకుండా వచ్చేసాము. స్టిల్ మ్యారేజ్ అయ్యి 1 year ఏమో అవుతుంది అంతే. ఆ టైంకి ఇక్కడికి వచ్చామండి. నేను ఈ ఫ్లాట్కి వచ్చినప్పుడు 5th month ప్రెగ్నెంట్ ఉండి అప్పుడు ఏం లేకుండా ఎంటీగా వచ్చేసాము. సో ఇక్కడ నుంచి వెళ్తూ చాలా చాలా స్వీట్ మెమరీస్, చాలా ఏంటి ఎమోషన్స్, చాలా అంటే చాలా కొనుక్కొని వెళ్తున్నామని ఫీల్ వచ్చేసింది. ఏం లేకుండా వచ్చేసి చాలా తీసుకొని వెళ్తున్నాము. సో ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాము, ఒక మంచి హైదరాబాద్ ఇల్లుని, ఒక మంచి యూట్యూబ్, అలాగే మీ లవ్ అఫెక్షన్. సో చాలామంది నన్ను అక్క అక్క అని చాలా రెస్పెక్ట్గా ఇచ్చేస్తారు, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను ట్రీట్ చేస్తున్నారు. సో అది నాకు చాలా హ్యాపీగా అనిపించేస్తుంది అండి. సో ఉన్న కొంతమంది అయినా నన్ను బాగా లైక్ చేస్తున్నారు అని నా ఫీల్ వచ్చేస్తుంది. సో ఇది ఫైనల్గా అయితే సూపర్గా చేశారు ప్యాకింగ్, చాలా చాలా బాగా చేసేసారు. కాకపోతే బెడ్స్ మొత్తము తీసేశారండి, ఎందుకంటే వాళ్ళకి వెహికల్లో కష్టం అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక వెహికల్ అంటే మా దగ్గరికి మూవర్స్ ఒక చిన్న మామూలు మీడియం సైజ్ వెహికల్ తీసుకొచ్చేసారు. మేము షాక్ అయిపోయాము, పైన ఓపెన్ ఉందండి, క్లోజ్ లేదు. ఇది ముంబైకి వెళ్ళాలంటే మళ్ళీ వర్షం అలా వచ్చేస్తాయి కదా ఎలా అని, బట్ వాళ్ళు ఇక్కడ నుండి వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్ళినాక అది క్లోజ్డ్ వ్యాన్ ఉంటుంది కదా అందులో వేసేస్తారు. సో అలా అంట అప్పుడు ఓకే ఓకే అనిపించేసింది. ఆల్మోస్ట్ అంతా ప్యాకింగ్ అయిపోగానే ఇంకా హాల్ రూమ్లో ఇలా పెట్టేస్తారండి. ఇంకా వాళ్ళ కౌంట్ వాళ్ళకు ఒక లెక్క ఉంటుంది, ఒక ఐడి ఉంటుంది ఒక నెంబర్లో, అలా రాసేసుకొని ఇంకా మన దగ్గర నుంచి ఎన్ని వస్తువులు వెళ్తున్నాయని నెంబరింగ్ వేస్తారు. సో అందుకనేసి మొత్తం తీసుకొచ్చి హాల్ రూమ్లో పెట్టేశారండి. అండ్ లాస్ట్ వచ్చేసి టీవీ చేశారు. సో టీవీ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ప్యాకింగ్ సూపర్ సూపర్గా చేస్తారని. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే టీవీ, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ మీకు కొత్తగా కొన్నప్పుడు ఏమేమి అవసరం ఉంటాయి, లోపల థర్మోకోల్ కూడా ఉంటాయి కదా, అవి ఖచ్చితంగా దాచిపెట్టేసుకోండి. లాస్ట్కి అవి చాలా యూజ్ అయింది. నేను అప్పుడు ఊరికే ఏదో సరదాగా అంటే సరదాగానే కాదు కొత్తగా ఉండే తీసి పెట్టాను, అవసరం వస్తే ఏమో అని. ఇప్పటికీ మా హస్బెండ్ వద్దని ఉండే, కానీ నేను దాచిపెట్టింది ఈరోజు చాలా చాలా యూజ్ అయింది. ఏం పడేసినా ఈ 3 అస్సలు అంటే స్టార్టింగ్ వచ్చేసిన కవర్స్ అస్సలు పడేయకూడదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఓనర్ అంకుల్ మా ఫోన్ నెంబరు, ఎక్కడ అడ్రస్సు ఏంటంటే, చాలా చాలా మంచి వాళ్ళు అండి అంకుల్ వాళ్ళు, చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఈవెన్ మాకే కాదు మా పిల్లలకు కూడా, పెద్ద చిన్న అని ఏజ్ లేదు, ప్రతి ఒక్కరికి కనపడగానే నమస్తే పెడతారు. మేము ఇక్కడ నుంచి నేర్చుకున్న ఫస్ట్ ఏంటంటే రెస్పెక్ట్ ఇవ్వాలి, పెద్దవారు చిన్నవారు ఎవరైనా పర్లేదు కనపడగానే నమస్తే పెట్టాలని. ఈవెన్ మా పెద్ద బాబు కూడా అదే చెప్తాము, ఎవరు కనపడినా హాయ్ నమస్తే బాగున్నారు, ఇది చాలా మెయిన్ థింగ్, గుడ్ హ్యాబిట్. సో అంకుల్ అయితే ఎంత మాకు కూడా కనపడినా అంటే గుడ్ మార్నింగ్ అమ్మ, గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తారు. సూపర్ మెన్ అన్నట్టు అంకుల్ నాకైతే. నెక్స్ట్ ఫైనలీ అంతా అయిపోయిందండి, టోటల్గా ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఇంకా తీసుకొని వెళ్తున్నారు కిందికి, కిందికి తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడ ఇంకా అతనేమో మొత్తం ఎంత ఉంది, కౌంట్ ఆఫ్ లగేజ్ ఎంత ఉందండి కౌంట్ వేస్తున్నాడు. సో మొత్తం చూసారు కదా ఎలా ఉంది ప్యాకింగ్, సూపర్గా చేశారండి ప్యాకింగ్ అయితే. మొత్తం అయితే లగేజ్ అంతా కిందికి వెళ్ళేసింది. మిన్ను వచ్చేసి కొంచెం అసలు ఫుల్ సపోర్ట్ ఇచ్చాడండి ఈరోజు. మిన్ను తినే టైంకి తినేస్తున్నాడు, వెంటనే ఇంకా పడుకుంటున్నాను. ఉయ్యాలు వచ్చేసి లాస్ట్లో తీస్తామని చెప్పాము, ఇంకా వెహికల్ మూవ్ అయ్యే టైంకి. ఎట్లా ఇంకా మేము వెళ్తున్నాం అనే టైంకి కూడా చీర ఉయ్యాలు తెగిపోయిందండి. మేము నల్గొండ నుంచి ఇది తెచ్చుకున్నాము. ముంబైలో వచ్చేసి హుక్ ఉందంట రూమ్లో, ఎక్స్పెషల్లీ మిన్ను ఉయ్యాల నేను అస్సలు పడుకు కోడు, అక్కడ హుక్ ఉందనేసి మమ్మీ అక్కడ ఉయ్యాల కొన్నది కదా అది ఇక్కడికి తెచ్చేసుకున్నాము. అక్కడ ముంబైలో కూడా హుక్ ఉంది దాన్ని పెట్టేసుకోవచ్చు అనేసి చిర ఉయ్యాల చినగడం, అది కట్టడం, ఇంకా మేము ఇక్కడి నుంచి వెళ్ళడము. ఈ ఉయ్యాలు వచ్చేసి 5 years అండి, ఇద్దరు పిల్లలు ఊగారు.
ఈవెన్ మా పెద్ద బాబు చిన్న బాబు సేమ్ ఇలా చేంజ్ చేయలేదండి. కాకపోతే ఇంకా మమ్మీ వాళ్ళు ఎప్పుడన్నా వచ్చినప్పుడు శారీ ఉతికేది, బకెట్ పెట్టి మంచిగా నీట్గా వాష్ చేసేది అక్కడనే. సో అంతే తప్ప ఆ శారీ చేంజ్ చేయాల్సిన అవసరం రాలేదు, ఆ టైం కూడా ఏం లేదండి. అంటే అవసరం రాలేదు, చాలా గట్టిగా ఉంది, 5 ఇయర్స్ ఆ శారీ లాస్ట్ మూమెంట్లో చినిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా చక్కగా వెహికల్ అంతా ఎక్కిచ్చేశారు. చూడడానికి చిన్నగా ఉంది వెహికల్, బట్ 72 ఉన్నాయండి బాక్సెస్ అంతా, అంటే మా థింగ్స్ అన్నీ 72 ఉన్నాయి, అవన్నీ అందులో పట్టేస్తాయి. లాస్ట్కి తులసి చెట్టు డౌట్ఫుల్గా ఉంది, నా బెస్ట్ అన్ని తులసి చెట్టు పోవాలని ఫస్టే మేము అడిగాము, కాకపోతే ఏమవుతుందేమో చూడాలి. సో నెక్స్ట్ లగేజ్ అంతా అయిపోయింది, మొత్తం ఫ్లాంటి ఫ్లాట్ మొత్తం నీట్గా చేసేసాము. సో ఇది అండి ఓపెన్ ఫ్లాట్ ఇలా ఉంటుంది అన్న. సో అంతా లగేజ్ అంతా కిందకి వెళ్ళిపోయింది కదా, ఇదంతా నీట్గా చేసి ఇచ్చాము. సో వాళ్ళకు కూడా సాటిస్ఫై ఉంటుంది కదండి, ఓనర్ అంకుల్ వాళ్ళకి ఇల్లు నీట్గా ఉంటే. మనకు అయినా నాకు అలా వదిలేసి వెళ్ళిపోవడం నా మనసు కూడా నచ్చలే, మాకు వీలైనంత వరకు అయితే నీట్గా చేసి ఇచ్చాము. ఈవెన్ కిచెన్ బండ కూడా కడిగేసాము కొంచెం, అంటే అంత దట్టిగా ఏం లేదండి, సూపర్గా ఉందని కూడా నేను చెప్పాను. బట్ డస్ట్ లేకుండా నీట్గా అయితే ఉన్నది, చాలా నీట్గా చేసి ఇచ్చేసాము పైన కింద కబోర్డ్స్. సో ఈ విధంగా ఇక్కడ ఇంకా మేము కొంచెం ఒక 1-2 అవర్స్ ఉంటాము ఫ్రెష్ అప్ అయిపోయి, అండ్ తినేసి వెళ్ళాలి కాబట్టి కొన్ని ఉంచుకున్నాము. ఇంకా మిగిలిన మేము వెళ్ళిపోయాక మిగిలినవన్నీ అంటే వాచ్మెన్ అంకుల్ వాళ్ళని తీసుకోమని చెప్పేశాము. సో ఇది ఫైనల్లీ అయితే మొత్తం ఖాళీ అయిపోయింది. సో ఎక్కడో అంటే కొంచెం దూరం వెళ్తేనే మనకు ఒక ఇల్లు వదిలేసి ఇంకో ఇంటికి వెళ్తే ఎంతో దూరం వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది. సో ఇంత దూరం వెళ్ళేసరికి ఇంత బాధ. లాస్ట్కి వచ్చేసి ఇంక మేము చాలా చాలా రిక్వెస్ట్ చేశామండి. సో తులసి చెట్టు తీసుకెళ్ళమన్నారండి ఫస్ట్, అంటే ఎందుకంటే 4 డేస్ లగేజ్ పడుతుంది కదా చెట్టు, వాటర్ లేకుండా కూడా ఇబ్బంది అవుతుంది. అండ్ ఇంకేంటంటే సిమెంట్ కాబట్టి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది అది ఇది అని చెప్పారు. బట్ ఎంత వెయిట్ ఉన్న లగేజ్ ఉన్నంత వెయిట్ అయితే తులసి చెట్టు ఉండదు కదా. ఇంకా రిక్వెస్ట్ చేసి మేము ఫైనలీ అయితే పంపించేశాము. ఎంత లగేజ్ అంతా పోయింది, మా పెద్దోడు చాలా ఏడుస్తున్నాడు. ఆ సైకిల్ తనకు తెలియదు కదా ఈ లగేజ్ అంతా వేరే దగ్గరకు పోతుందని, వాళ్ళెవరో తీసుకెళ్ళిపోతున్నారు అనేసి ఏడ్చేస్తున్నాడు. వాళ్ళ నాన్న ఎత్తుకుని అదే ప్యాంపరింగ్ చేస్తుండు. సో లగేజ్ అంతా కింద వెహికల్లో కూడా చక్కగా ప్యాక్ అయిపోయింది. కొంచెం వాళ్ళు ఆఫీస్కి వెళ్ళేంత వరకు మళ్ళీ వర్షం వచ్చేటట్టు ఉంటుంది అనేసి పైన కూడా మొత్తం క్లోజ్ ఇలా చేశారండి. సో మొత్తం ఇంకా తులసి చెట్టు కూడా వెళ్ళిపోతుంది అక్కడికి. ఆ చెట్టు వెళ్ళినా చాలు ఉండడం ఉండకపోవడం ఏమో కానీ చాలా సెంటిమెంటు. నేను ఈవెన్ నల్గొండకు వెళ్ళేటప్పుడే నేను చాలా భద్రంగా తీసుకుంటాను, దట్టు హైదరాబాద్ నుంచి ముంబైకి తీసుకువెళ్తున్నాము. చాలా రిక్వెస్ట్ చేశామండి తులసి చెట్టు వెళ్ళడానికి, లక్కీగా తీసుకొని వెళ్ళారు. సో మూవ్ అయిపోయింది. ఇంకా మనకి వీడియోస్ అన్నీ కూడా ముంబైలో వచ్చేస్తాయి అక్కడికి వెళ్ళినాక, ఎలా ఉంది మేము ఉండబోయే ఇల్లు ఎలా ఉంది ఏంటిది అని. సో ఇప్పుడు మేమైతే నల్గొండకు వెళ్తున్నాము, ఇంకొక 2 డేస్ ఉంటామండి ఫ్యామిలీతో. ఒక 2 డేస్ అలా స్పెండ్ చేసేసి నెక్స్ట్ ఇంక ముంబైకి వీకెండ్కి, అంటే సాటర్డే నైట్ ఎక్కి సండే అలా దిగేస్తాము. మళ్ళీ మండే తనకి ఆఫీస్ ఉంటుంది కాబట్టి అది ప్లానింగ్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాళ్ళ ఆఫీస్కి ఎలాగో వెళ్తారు కాబట్టి ఇక్కడి నుంచి 2-వీలర్, మా 2-వీలర్ వచ్చేసి ఇంకొక అతను డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. మెయిన్ ఆఫీస్కి వెళ్ళినాక ఇంక మొత్తం వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసి ఏంటి బైక్ కూడా మంచిగా వ్రాప్ చేస్తారంట, అంతా వ్రాప్ చేసుకొని అక్కడికి. సో అక్కడ నుండి ముంబైకి 3 డేస్ పడుతుంది అంట అండి, ఈరోజు వదిలేసి ఇంక 3 డేస్. అంటే మేము సాటర్డే స్టార్ట్ అయితే సండే వరకు దిగుతాము, మాతో పాటు మా లగేజ్ కూడా ఒక జస్ట్ అవర్స్ గ్యాప్ తోటే సండే వరకు అది కూడా. సో ఫైనల్లీ ముందు లగేజ్ వెనక బైక్ వెళ్ళిపోతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, ఈరోజు ఇక్కడికే ఏం చేస్తున్నాను, హైదరాబాద్ని మిస్ అయిపోతున్నాను. అయినా మళ్ళీ వచ్చేస్తాము నో ప్రాబ్లం. సో ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.